నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ప్లస్. ఉదయన పళ్ళతో నమిలి తినలేకపోతున్నారా? తీసి పెట్టుకునే పళ్ళ సెట్తో ఇబ్బంది పడుతున్నారా? ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటి? ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి మనం వివరించేందుకు మనతో ఉన్నారు పార్థ డెంటల్ ఎండీ డాక్టర్ పార్థ సారథి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు టీనిస్ డాక్టర్ గారు. డాక్టర్ గారు, చాలా ఎక్కువగా కనిపించే దంత సమస్యలు సాధారణంగా ఏం కనిపిస్తూ ఉంటాయి? పళ్ళకు సంబంధించిన జబ్బులను జాగ్రత్తగా గమనిస్తే సమస్యలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగినాయనో ఇబ్బంది ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. మొట్టమొదటిది, ఎక్కువ మంది సమస్య పళ్ళు వదిలేపోతున్నాయి. చిన్న వయసులోనే పళ్ళు వదిలేపోవడం అన్నది చాలామందికి చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు పళ్ళు వదిలేపోతూ ఉంటే కంగారు ఎక్కువగా ఉండేది. ఏమంటే ఈ పళ్ళను తీసేసి వేరే పళ్ళు పెట్టుకోవాలంటే చాలా కష్టం, లేదా ఉన్న పళ్ళని జాగ్రత్తగా ఎంత వీలైతే అంతకాలం లాగడమని జాగ్రత్తగా మనము గట్టి వస్తువులు తినకుండానో లేకపోతే వాటిని కదలకుండా చేయడానికి ఏదో ఒక రకంగా పక్క పళ్ళను అట్టి పెట్టడమో అట్లాంటి ఏదో పని చేసి ఆ పళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అలాగే పిప్పి పళ్ళకు సంబంధించిన సమస్య, పళ్ళు విరిగిపోయో లేకపోతే పిప్పి పళ్ళు వచ్చినప్పుడు వాటికి ఫిల్లింగ్ చేయడమో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడమో లాంటి ట్రీట్మెంట్లు చేసి వాటిని వీలైనంత వరకు కూడా సగం విరిగిపోయినా ముప్పా విరిగిపోయినా చాలామందికి ఇప్పటికీ చూడండి నోట్లో చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి పళ్ళన్నీ కూడా. వాటిని అట్లాగే మెయింటైన్ చేసుకుని ఏదో అరాకురా తింటూ గడుపుతూ ఉంటారు. ఇక మూడవది, రోడ్ యాక్సిడెంట్లు బాగా పెరిగిన తర్వాత ముఖానికి దెబ్బలు తగలడం వల్ల పళ్ళు విరిగిపోవడమో పగిలిపోవడం లాంటివి వచ్చే సమస్యలు, వీటి వల్ల కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఇవి తీసేసిన తర్వాత లేకపోతే ఈ విరిగిన పళ్ళతో లేదా ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవాలంటే భయంతో అలాగే కొనసాగిస్తూ ఉంటారు. వీటన్నింటినీ కూడా మరికొంతమంది ఏంటి, పళ్ళు తీసేసిన తర్వాత ఏదో రకమైన పళ్ళు పెట్టుకోవాలి కదా, కొన్ని పళ్ళు ఒకటి రెండు ఊడిపోయిన పళ్ళు ఉంటారు, లేదా కొన్ని పళ్ళు ఊడిపోయిన వాళ్ళు ఉంటారు, నోట్లో అన్ని పళ్ళు ఊడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరికీ కూడా తీసి పెట్టుకునే పళ్ళ సమస్య పెద్దగా పీడించే సమస్య. మనం అన్ని పళ్ళు గట్టిగా అతుక్కొని ఉంటేనే నమిలి తినడం కష్టంగా ఉంటుంది. అట్లాంటిది రోజు తీసి పెట్టుకునే పళ్ళతో ఏమాత్రం నమిలి తినగలుగుతారు, ఏ విధంగా వీళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారు అన్నది పెద్ద సమస్యగా మారింది. ఇలా సమాజంలో పంటకి సంబంధించిన లేదా పళ్ళు సరిగా లేకపోవడం వల్ల వచ్చే సమస్యలతో 60-70% మంది ఇబ్బంది పెడుతున్నారని ఒక అంచనా. ఇందాక మీరు చెప్పినట్టుగా కొన్ని రోడ్డు ప్రమాదాల వల్ల జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ దాంతో అది కాకుండా దంత సమస్యలు అనేవి మామూలుగా ఎట్లా స్టార్ట్ అవుతుంటాయి నార్మల్ కండిషన్స్ నుంచి? సాధారణంగా పంటికి సంబంధించిన జబ్బులు రావడం సర్వసాధారణమే, కాకపోతే నిర్లక్ష్యం చేయడం వల్లనే పెద్దవి అవుతాయి. ఎవరికి కూడాను వీళ్ళు అంటే పంటి సమస్య వచ్చి నిజంగా వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళే సమయానికి కొన్ని నెలలో కొన్ని సంవత్సరాల కాలమో పడుతుంది. అందువల్లే నేచురల్ పళ్ళు పోవడం అన్నది సర్వసాధారణమే. చిన్న వయసులోనే పళ్ళు పోయినాయో పళ్ళు పీకేసుకున్నామో లేకపోతే పళ్ళు వదిలైపోయినాయని చెప్పే సమస్యలన్నీ కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చేవి. దీనికి అవగాహన లోపం కూడా ఒక కారణమే. చాలామందికి ప్రజల్లో కూడా అవగాహన ఉండదు ఈ పళ్ళను ఆరోగ్యంగా గట్టిగా ఎలా ఉంచుకో. అందువల్లే ప్రతి 5 మందిలో ఒకరు తప్పనిసరిగా కృత్రిమ దంతాల మీద ఆధారపడతా ఉన్నారు. ఒకప్పుడు కృత్రిమ దంతాలు ఏమిటి, ఒక పన్ను ఉదాహరణకు ముందు పన్ను ఒకటో రెండో ఊడిపోయినాయి అనుకోండి, ఇక్కడ ఆ పళ్ళను ఫిక్స్డ్ పద్ధతిలో బిగించాలంటే ఆ ఊడిపోయిన పంటి ఇటువైపున ఒకటి రెండు పళ్ళు, ఆ ఊడిపోయిన పంటికి ఇటువైపున ఇంకొకటి రెండు పళ్ళు సపోర్ట్గా తీసుకొని లేదా వాటిని షేప్ చేసుకొని చిన్నవిగా తీసుకొని వాటి సాయంతో పళ్ళు పెట్టుకునేవాళ్ళు. సో చాలామంది అడిగేవాళ్ళు పేషెంట్లు కూడా. ఇప్పుడు పార్థ డెంటల్ 70 క్లినిక్లు నడుపుతోంది తెలంగాణలో, సుమారుగా హైదరాబాద్లో 22-23 క్లినిక్లు, లేదా తెలంగాణ రాష్ట్రాలన్నింటిలో కూడా మరో 10 క్లినిక్లు నడుపుతోంది. సో ఈ ప్రాంతాలు చాలామంది పేషెంట్లు అడిగే ప్రశ్న ఒకటే కావాలి, ఏమండి పోయిన పళ్ళను పెట్టమంటే పక్కనున్న పళ్ళను అరగదీసేస్తున్నారు కదా, పక్కనున్న పళ్ళని షేప్ చేసేస్తున్నారు కదా, వాటి వల్ల అవి దెబ్బతింటాయని కదా అని అడిగేవాళ్ళు. కానీ దానికి ప్రత్యామ్నాయంగా ఇంతకుముందు పెద్దగా టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి లేకుండే, ఇప్పుడు అలా లేదు. ఈరోజు స్పష్టంగా మంచి టెక్నాలజీ, ఇంప్లాంట్ టెక్నాలజీ అనే టెక్నాలజీ ద్వారా ఎక్కడైతే పన్ను పోయిందో అక్కడే మిగతా పళ్ళని డిస్టర్బ్ చేయకుండా, మిగతా పళ్ళ సపోర్ట్ అవసరం లేకుండా నేచురల్గా పళ్ళు ఎముకలోంచి ఎలా మొలుస్తుంది అలాగే మొలిచిన విధంగా పెట్టగలిగిన టెక్నాలజీ ఈరోజు పార్థ డెంటల్లో అందుబాటులో తీసుకొచ్చాము. సో ఇట్లా అంటే టెక్నాలజీ నిజానికి ఎట్లా ఉపయోగపడుతుంటుంది? నిజంగా పనులు కోల్పోయిన వాళ్ళ కోసం టెక్నాలజీ అందరికీ అది యూజ్ చేయొచ్చా దాన్ని, అంటే వయస్సు సంబంధం లేకుండా? ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది ఒక అద్భుతమైన టెక్నాలజీ. సీ, నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, ఉదాహరణకి ఎవరికైనా ఒకటి రెండు పళ్ళు ముందు పళ్ళు వెనక పళ్ళు వదులుగా ఉన్నాయనుకోండి, ఆ వదిలైన పళ్ళను వీళ్ళు తీయించుకోరు, ఆర్టిఫిషియల్ టూత్ పెట్టించుకోవడానికి భయపడుతూ ఉంటారు. కారణం ఏమిటి, ఏమంటే ఈ పళ్ళు తీసేస్తే ముందు ఒకటి రెండు పళ్ళు లూజుగా ఉన్నాయి, వాటిని తీసేస్తే డాక్టర్ ఎన్ని రోజులు వెయిట్ చేయమంటాడు, ఎందుకంటే గాయం మానాలి కదా అక్కడ,
ఇన్ని రోజుల తర్వాత పళ్ళు పెడతాడు, వారం 10 రోజుల తర్వాత నెల రోజుల తర్వాత పళ్ళు పెడతాడు. పెట్టిన పళ్ళు మిగతా పళ్ళతో సమానంగా ఉంటాయా, లేదా పక్క పళ్ళు అరగదీసేస్తారా, లేకపోతే పక్క పళ్ళని షేప్ చేస్తారా, వాటి సపోర్ట్ అవసరం ఉంటుందా అని చాలా కారణాల చేత ముందు పళ్ళు అయినా సరే వెనక పళ్ళు అయినా సరే వదులుగా ఉన్నా అలాగే నెలలు సంవత్సరాలు గడుపుతూ ఉంటారు. ఇంతకుముందు ఆ పళ్ళ ఆర్టిఫిషియల్ టూత్ పెట్టుకోవడం ఇబ్బందిగా అనిపించింది. అలాగే ఇంతకుముందు చెప్పాను పిపి పళ్ళలో చిన్న చిన్న ముక్కలు ఉంటాయి, చాలామందికి పళ్ళు పగిలిపోయి అరిగిపోయి ముక్కలు ఉంటాయి, వాటిని తీయించి చక్కగా నమిలి తినగలిగే పళ్ళు పెట్టగలుగుతామా అంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది. అలాగే దెబ్బలు తగిలినప్పుడు ముఖానికి యాక్సిడెంట్లు అయితే పళ్ళు తీసేస్తారు, ఒకటి రెండు పళ్ళు ఊడిపోతాయో పగిలిపోతాయో చేతికి వచ్చేస్తాయి. ఎప్పుడు మళ్ళీ పన్ను పెట్టాలి, అవి ఏ 10 రోజులు 15 రోజుల తర్వాత పన్ను పెట్టాల్సి వచ్చింది. వీటికన్నింటికీ పరిష్కారం లభించింది ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా. ఇప్పుడేమవుతుంది, అదే పరిస్థితులను ఒకసారి ఆలోచన చేయండి. ఒకటి రెండు పళ్ళు వదులుగా ఉంటే ఏ రోజైతే ఆ వదులుగా ఉన్న పళ్ళు తీసేస్తామో అదే స్థానంలో వదులైన పళ్ళను తీసే క్షణంలోనే ఇంకొక చిన్న ఇంప్లాంట్ చిన్న స్క్రూ లాంటిది ఎముక లోపల ఫిక్స్ చేసుకొని సాయంకాలానికంతా అంతే ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. అంటే లూజ్ అవుతున్న పళ్ళ స్థానంలో ఫిక్స్డ్ అంతా అని ఒక రోజులో అమర్చవచ్చు. న్యాచురల్ పళ్ళులాగా ఎముకలో సపోర్ట్ తీసుకున్న విధంగా ఫిక్స్డ్ పళ్ళు అందుబాటులో ఉంటుంది. వాటితో నార్మల్గా నమిలి తినచ్చు, చక్కగా చూడడానికి కదిలిపోకుండా చక్కగా ఉంటాయి, ఏమి ఇబ్బంది లేదు, అంత మంచి టెక్నాలజీ. అలాగే పిపి పళ్ళ విషయానికి వచ్చామనుకోండి, ఒకటి రెండు ముక్కలు ఉన్నాయి ఎక్కడన్నా, సగం పళ్ళు పగిలిపోయి ఉన్నాయి, అవి ఉపయోగ పడలేకుండా నమిలి తినలేని పరిస్థితుల్లో ఉన్నాయి, అవి తీసేస్తే ఎప్పుడు పన్ను పెట్టాలా? ఏం కాదు, ఎప్పుడైతే తీస్తామో ఆ సాకెట్లో ఆ పన్ను తీసిన జాగాలో అప్పుడే చిన్న స్క్రూ పెట్టేసి నెక్స్ట్ రోజు మరుసటి రోజుకంతా కూడా పన్ను పెట్టే టెక్నాలజీయే ఇంప్లాంట్ టెక్నాలజీ. అలాగే కొంతమందికి పళ్ళ సెట్ ఉంటుంది, నోట్లో కింద పళ్ళు ఉండవు, పైన పళ్ళు కూడా ఉండవు, లేదా కొన్ని పళ్ళు ఉండవు, కొన్ని పళ్ళు కదులుతూ ఉండవు. వాళ్ళకందరికీ కూడా పళ్ళ సెట్ పెట్టుకుని ఉంటారు, తీసి పెట్టుకునే పళ్ళు పెట్టుకుని ఉంటారు. అవి మాట్లాడినప్పుడప్పుడు, నవ్వినప్పుడు, లేదా ఏదైనా తింటున్నప్పుడు తాగుతున్నప్పుడు కదిలిపోతూ ఉంటాయి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అన్ని పళ్ళు గట్టిగా ఎముకలు అతుక్కొని ఉంటేనే నమిలి తినడానికి ఇన్ని ఇబ్బందులు ఉంటే, అసలు నోట్లో పళ్ళన్నీ లేని సందర్భంలో ఈ పళ్ళ తీసి పెట్టుకునే పళ్ళ సెట్తో ఎంతగా నమిలి తింటారు, ఏమాత్రం ఇబ్బంది ఎంతగా ఇబ్బంది పడుతుంటారు ఆలోచన చేయండి. వీళ్ళకందరికీ కూడా ఇంప్లాంట్ టెక్నాలజీ ఒక వరం లాంటిది. తీసి పెట్టుకునే పళ్ళ స్థానంలో ఫిక్స్డ్ అంతాలని ఒక రోజుల్లో 2 రోజుల్లో ఇవ్వచ్చు. ఈ ఎముక లోపలికి చిన్న స్క్రూ లాంటిది బిగించుకొని మామూలు పళ్ళు ఇప్పుడు ఎట్లా నాకెలా పళ్ళున్నాయో మీకెలా పళ్ళున్నాయో అలాగే ఫిక్స్డ్ అంతాలని నోట్లో అన్ని పళ్ళు పోయిన వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. అది కేవలం 2 రోజుల్లో. చాలామంది అడుగుతారు, ఏమంటే నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, లేదా నా గుండె జబ్బులు ఉన్నాయి, వీటన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ ఇంప్లాంట్ టెక్నాలజీని వాడచ్చా అని చాలామంది అడుగుతూ ఉంటారు. డెఫినెట్గా వాడచ్చండి, ఏమి ఇబ్బంది లేదు. ఈ షుగర్ పేషెంట్లు ఎటువంటి షుగర్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కంట్రోల్ లేకపోయినా, బీపీ ఉన్నప్పటికీ కూడా, గుండె జబ్బులు ఉన్నప్పటికీ కూడా, మరేదైనా సమస్య ఉంటే కూడా ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా తీసి పెట్టుకునే పళ్ళ స్థానంలో ఫిక్స్డ్ దంతాలను ఇవ్వడం ఈరోజు పార్థా డెంటల్లో ఉన్నటువంటి 70 క్లినిక్ల్లో సాధ్యమవుతుంది. అది కేవలం హైదరాబాద్ సిటీలో మాత్రమే కాదు, జిల్లాల్లో ఉన్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో ఉన్నటువంటి పార్థా డెంటల్ క్లినిక్లో కూడా, ఇప్పుడు సంగారెడ్డిలో పార్థా డెంటల్ ఉంది, సూర్యాపేట ఉంది, మహబూబ్ నగర్, మహబూబాబాదు, అలాగే నిర్మలు, మంచిర్యాల, ఖమ్మం, కరీంనగర్, అలాగే హనుమకొండ, ఇట్లా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పార్థా డెంటల్ క్లినిక్స్ అన్నింటిలో కూడా ఇటువంటి టెక్నాలజీని అందుబాటులో ఉంచాం. ఎవరైనా సరే తీసి పెట్టుకునే పళ్ళ స్థానంలో కేవలం 1-2 రోజుల్లో ఫిక్స్డ్ దంతాలుగా మార్చుకునే అవకాశమే ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ. అంటే సహజంగా కొన్ని అపోహలు ఉంటాయి, ఇందాక మీరు చెప్పినట్టుగా కొన్ని అపోహల్ని ముందు ఎట్లా మీరు తొలగిస్తారు మీ దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్స్కి ఆ కండిషన్స్ నేపథ్యంలో? సాధారణంగా ఇటువంటి కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు అందరికీ కొంత కన్ఫ్యూజన్ ఉన్నమాట వాస్తవమే. అరే ఇంత మంచి టెక్నాలజీని అంట ఇంత సులభంగా మనము పళ్ళు పెట్టుకుని మామూలు పళ్ళులాగా, ఇప్పటిదాకా ఉన్నదేంటి, న్యాచురల్ టూత్ గట్టిగా ఉంటాయండి, అవి పోతే అంత మంచి పన్ను పెట్టలేము అని అపవాదం ఉండేది అందరికి కూడా. అందువల్లే ఉన్న పళ్ళని కాపాడుకోవడానికి కూడా కొంత ప్రయత్నం చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదండి, పోయిన పళ్ళ స్థానంలో ఇంత సులభంగా ఇంత మంచి టెక్నాలజీతో పన్నును ఫిక్స్డ్ పద్ధతిలో పెట్టుకోవచ్చా? చాలామంది అంటారు, ఏమంటే ఇవి ఎంతకాలం ఉంటాయి, ఊడిపోవా, మామూలు పళ్ళే ఊడిపోతాయి కదా, ఇంప్లాంట్లు ఊడిపోవా అని అడుగుతారు. ఇంప్లాంట్ అనేది టైటానియంతో చేయబడినటువంటి చిన్న స్క్రూ లాంటిది, అవి ఒక్కసారి ఎముకలకు బిగించి దానిపైన పన్ను పెట్టంగానే 4 నెలల కాలంలో ఎముకలు అతుక్కుపోతుంది. అది ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటారు, అంటే ఎముకలు అంతర్భాగంగా తయారవుతుంది. తర్వాత దాన్ని ఊడిపోవడం కానీ విడదీయడం కానీ సాధ్యం కాదు. మామూలు పంటికి పిప్పి పడుతుంది, అలాగే ఇంప్లాంట్కి పిప్పి పడదు.
పుచ్చిపోయే అవకాశం లేదు. మామూలు పంటికి రకరకాల జబ్బులు వస్తాయి. ఇంప్లాంట్ ఒక్కసారి 4 నెలల 5 నెలల కాలంలో ఎముకలు అతుక్కుపోయిన తర్వాత మళ్ళీ దానికి ఎటువంటి జబ్బు రాదు. అంత మంచి టెక్నాలజీ రావడం అన్నది ఈరోజు నిజంగా ఈ పళ్ళు లేని వాళ్ళకి కానీ లేదా ఆధునిక దంత వైద్యంలో ఒక వరం లాంటిది. ఇది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోగలిగిన టెక్నాలజీ, ప్రతి ఒక్కరికి అవసరమైన టెక్నాలజీ. ఎవరికి అవసరం లేదు చెప్పండి? 60-70% మంది ప్రజలకి, తెలంగాణ ప్రాంతంలో మొత్తంలో కూడాను 60-70% మందికి పిప్పి పళ్ళు ఉన్నాయి. నోట్లో 1-2 పళ్ళు తీసేసి ఉన్నారు ఆల్రెడీ కూడా. ఇంకొక 60-70% మందికి పళ్ళు కదులుతూ ఉన్నాయి. కొంతమందికి మనం మొన్ననే పేపర్లో చదువుతున్నాం, ఎక్కువ రోడ్ యాక్సిడెంట్లు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి, తెలంగాణ ప్రాంతాల్లో రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ. రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడంతా ముఖానికి దెబ్బలు తగిలి పళ్ళు పగిలిపోవడమో విరిగిపోవడమో జరుగుతాయి. వీళ్ళకందరికీ కూడా ఆ ఎప్పుడైతే ఆ ముక్క తీసేస్తాం, విరిగిపోయిన పన్ను కానీ ఆ వాటిని తీసేస్తామో, అప్పుడే చిన్న స్క్రూ బిగించుకొని సాయంకాలం పళ్ళు పెట్టుకోగలిగితే అంతకు మించిన అద్భుతమైన టెక్నాలజీ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇది పార్థ రెంటల్లో ఈ తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లాల్లో కూడా అందుబాటులోకి తేగలిగిన. రెడ్డికి ఆధునిక దంత వైద్యంలో ఇంప్లాంట్ టెక్నాలజీ గురించి మరింత సమాచారం తెలుసుకునే ముందు హెల్త్ ప్లస్లో చిన్న బ్రేక్ ది. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ప్లస్. డాక్టర్ గారు, చాలామంది 50-60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు, వాళ్ళు రకరకాల శారీరక సమస్యలతో, జబ్బులతో బాధపడుతుంటారు. సో అటువంటి వాళ్ళ విషయంలో ఈ ఫిక్స్డ్ దంతాలు ఇంప్లాంట్ ద్వారా పెట్టుకోవాలని అనిపిస్తే కనుక వాళ్ళు ఇంకా కొత్త సమస్యలు ఏమి రావో వాళ్ళకి ఏమన్నా ఏముండదండి. ఇప్పుడు చాలామంది భావన ఏమిటి, ఏమంటే తీసి పెట్టుకునే పళ్ళతో ఇన్ని సంవత్సరాలు నమలలేకపోతా ఉన్నాము, సడన్గా ఫిక్స్డ్ దంతాలు పెడితే ఏదైనా సమస్యలు వస్తాయా, లేదా ఇంప్లాంట్ టెక్నాలజీ అత్యాధునికమైన లేటెస్ట్ టెక్నాలజీ, ఒకప్పుడు కేవలం విదేశాల్లో మాత్రమే పరిమితమైనటువంటి ఈ టెక్నాలజీని ఈరోజు మనము ఇక్కడ మనం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలోనూ ఇవ్వగలుగుతున్నాం. ప్రతి ఒక్క ప్రాంతంలో ఉన్నటువంటి పార్థరెంటల్లో మనం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. దీన్ని ఉపయోగించుకోవడానికి మొదట్లో కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు కూడా, అందుకు నిన్న కరీంనగర్లో 25 మంది పేషెంట్లకి ఫిక్స్డ్ దంతాలు పెట్టాం. మన హనుమకొండలో కూడాను సుమారుగా 15 మంది పేషెంట్స్కి తీసి పెట్టుకునే పళ్ళ సెట్టు ఉన్న వాళ్ళకి ఫిక్స్డ్ దంతాలను 2 రోజుల్లో మనం పెట్టగలిగినాం. సో వీళ్ళల్లో చాలామంది సమస్యలు ఉన్నవాళ్ళు ఉండాలి. ఇప్పుడు 25 సంవత్సరాల మనిషికి, 50 సంవత్సరాల మనిషికి, 70 సంవత్సరాల మనిషికి ఉన్న వ్యత్యాసం ఏమిటి చెప్పండి? 25 సంవత్సరాల మనిషి పళ్ళు గట్టిగా ఉంటాయి, అన్నీ ఫిట్గా ఉంటాయి, బాగా నమిలి తినగలుగుతాడు, దాంతో బలంగా ఉంటాడు. 50 సంవత్సరాలు వచ్చేసరికి నోట్లో కొన్ని పళ్ళు వదిలిపోయి ఉంటాయి, లేదా కొన్ని పళ్ళు ఊడిపోయి ఉంటాయి, సగమే తినగలుగుతాడు, సగం తినలేకపోతాడు, అతనికి అంతే సంబంధించిన శక్తి ఉంటుంది. 70 సంవత్సరాల వయసు వచ్చేసరి ఇంకా కొన్ని పళ్ళు పోయి ఉంటాయి, అన్ని పళ్ళు కూడా కొంతమందికి పోయి ఉంటాయి, ఈ అరాకొరా తినగలుగుతారు, తినింది జీర్ణం కాదు, జీర్ణం కానిది బలంగా ఉండరు, అంతే తేడా. అదే మీరు 25 సంవత్సరాల్లో ఉన్న మనిషికి ఎంత గట్టి పళ్ళు ఉన్నాయో, అలాగే 50 సంవత్సరాల మనిషికి, 70 సంవత్సరాల మనిషికి గట్టి పళ్ళను ఇవ్వగలిగితే వాళ్ళు అంతే బలమైన ఆహారాన్ని తింటారు, వాళ్ళు బలంగా ఉంటారు కదా. అంతే ఈ టెక్నాలజీ ఉపయోగించుకోవడానికి అవకాశం కూడా. చాలామంది అనుకుంటారు, నాకు 50 ఏళ్ళు అయిపోయింది కదా, 70 ఏళ్ళు అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకులే ఇది వాడుకోవడము, నేను ఇంత ఖర్చు పెట్టి నిజంగా పళ్ళు గట్టిగా పళ్ళు పెట్టుకోవాలన్నా, ఏం తినాల్సి ఉంది అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా కూడా సరిగా తినలేక, తినది జీర్ణం చేసుకోలేక వాళ్ళు తగ్గించుకొని బలహీనంగా ఉంటారు. ఎప్పుడైతే శారీరకంగా బలహీనంగా ఉంటారో మానసికంగా కూడా బలహీన పడుతూ ఉంటారు. సో అందువల్ల ఈ సమస్యలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి 5 మందిలో ఒకరు షుగర్ పేషెంటు, షుగర్ ఉండగానే అన్ని పళ్ళు లూజ్ అయిపోవడము, అన్ని పళ్ళు పడిపోవడం అనేది చాలామందిలో మనం చూస్తూ ఉన్నాం. చాలామంది చెప్తారు కూడా, షుగర్ వచ్చింది కాబట్టి నాకు పళ్ళని పోయినాయిసారా అని కూడా చెప్తూ ఉంటారు. మరి వీళ్ళందరికీ కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోలేకపోతే వీళ్ళు మంచి ఆహారం ఎలా తింటారు, ఎలా నమిలి తింటారు, ఎలా జీర్ణం చేసుకుంటారు, ఎలా బలంగా ఉంటారు, ఎలా ఆరోగ్యంగా ఉంటారు చెప్పండి? సాధ్యం కాదు. అందువల్ల ఈ వీళ్లకు వాళ్ళకు ఉన్న సంబంధం లేదు. ఇప్పుడు షుగర్ పేషెంట్లకైనా, బీపీ ఉన్న వాళ్ళకైనా, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకైనా, ఎవరికైనా సరే తప్పనిసరిగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకొని నమిలి తినడానికి అవకాశాన్ని కల్పించేదే ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ. ఈ పార్థ డెంటల్లో ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ టెక్నాలజీ కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి 23 క్లినిక్స్లో మాత్రమే కాదు, ప్రతి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాలో పార్థ డెంటల్ క్లినిక్లు ఉన్నాయి, అన్ని జిల్లాల్లో కూడా ఉన్నాయి. వీటిల్లో ఉన్న పార్థ రెంటల్లో కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులో ఉంచాం. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మీ సమస్యను చర్చించుకోవడమే ఇంపార్టెంట్ ఇష్యూ. అంటే ఇంప్లాంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి, అట్ ద సేమ్ టైం దవడ ఎముక కూడా చాలా
దృఢంగా ఉండాలి కదా వీటి కరెక్ట్గా ఫిక్స్గా ఉంటుంది మీరు చెప్తున్నట్టుగా. ఎముకలన్నీ కూడా అండి, కొంతమందికి ఎముక బలంగా ఉంటుంది, కొంతమందికి బలహీనంగా ఉంటుంది, కొంతమంది అందరి ఎముకను ఒకే రకంగా ఉండదు కదా, అందరి శరీరాలు ఒక రకంగా లేకుండా ఉన్నట్టుగానే అందరి సమస్యలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళందరికీ కూడా సూటబుల్ టెక్నాలజీ, కేవలం మీరు బలంగా ఉంటే మాత్రం పెట్టుకోగలుగుతారండి, బలంగా లేని వాళ్ళు పెట్టుకోలేరు అనే పరిస్థితి కాదు. ఎవరు ఎందుకంటే బలంగా లేని వాళ్ళకే ఫిక్స్డ్ పళ్ళు కావాలి, బలంగా లేని వాళ్ళకే వాళ్ళకి సపోర్ట్ కావాలి, నమిలి తినే అవకాశం రావాలి. వాళ్లకు చాలా సులభంగా సూటబుల్గా ఉన్న టెక్నాలజీ ఇంప్లాంట్ టెక్నాలజీ. ఎప్పుడైతే బలమైన పళ్ళు ఇస్తామో, ఎప్పుడైతే ఫిక్స్డ్గా ఉన్న పళ్ళు ఇస్తామో, వాళ్ళు హ్యాపీగా నమిలి తింటారు. నమిలి తిన్న ఆహారం మాత్రమే జీర్ణమవుతుంది. నేను చాలామంది చెబుతున్నా, కనపడిన వాళ్ళకి అందరికీ చెబుతూ ఉంటాను కూడా, మీరు ఏదైనా మీ తల్లిదండ్రులకు కానీ మీ పెద్ద ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తే తప్పనిసరిగా వాళ్ళు తీసి పెట్టుకునే పళ్ళ స్థానంలో ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వండి. వాళ్ళు ఇంకొక 10 సంవత్సరాలు ఎక్స్ట్రాగా బతుకుతారు అని మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను. ఎందుకంటే నమిలే శక్తి పెరిగితే వాళ్ళ క్వాలిటీ లైఫ్ పెరుగుతుంది, నమిలే శక్తి పెరిగితే వాళ్ళు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారు. సో ఒకటే అడగండి, మీ పెద్దవాళ్ళ ఇంట్లో మీ తల్లిదండ్రులను కానీ మీ పెద్దవాళ్ళని కూడాను ఒకటే అడగండి, మీరు అన్నీ తినగలుగుతున్నారా, నమిలి తినే అవకాశం ఉందా లేదా అని చూడండి. మీరు నమిలి తింటున్నట్టుగానే మీ అమ్మ నాన్న మీ ఇంట్లో పెద్దవాళ్ళు నమిలి తింటే మీ అంత ఆరోగ్యంగా వాళ్ళు కూడా ఉంటారు, ఇంకెక్కువ కాలం హ్యాపీగా బతుకుతారు. మీరు ఏదన్నా వాళ్ళకి చేయాల్సి వస్తే ఫిక్స్డ్ అంతాలని ఇంప్లాంట్ టెక్నాలజీ గురించి మీకు దగ్గరలో ఉన్న పార్థా రెంటల్కి వెళ్ళండి, మా డాక్టర్తో కూర్చోండి, డిస్కస్ చేయండి, మీకున్న సమస్యలు చెప్పండి, వాళ్ళ డాక్టర్ని అడిగి మరిన్ని అనుమానాలు నివృత్తి చేసుకోండి. ఎందుకంటే ఈ పార్థా రెంటల్ క్లినిక్లు తెలంగాణ మొత్తం ప్రతి జిల్లాలో ఉన్నాయి, ప్రతి ఊర్లో ఉన్నాయి. మీరు హ్యాపీగా మా డాక్టర్తో కూర్చొని మాట్లాడుకోవచ్చు. అంటే ఇంప్లాంట్ టెక్నాలజీ కోసం పార్థా రెంటల్ని ఎందుకు చూస్ చేసుకోవాలి, ఇక్కడ ఇచ్చేటువంటి అదనపు ఫెసిలిటీస్ ఏంటి? అవునండి, ఇప్పుడు ఎందుకు పార్థా రెంటల్లో మాత్రమే ఇంప్లాంట్ టెక్నాలజీ ఉపయోగించుకోవచ్చు, దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏమిటి అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. నా దగ్గర స్పష్టమైన సమాధానం ఉంది. మా దగ్గర పార్థా రెంటల్లో అండి 250 మంది డాక్టర్లు ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్లో 23 క్లినిక్లతో పాటుగా తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా ఉన్న పార్థా రెంటల్ క్లినిక్ల్లో అన్నింటిలో కూడా నిష్ణాతులైన స్పెషలిస్టులను అందుబాటులో ఉంచాం. అందరు డాక్టర్లు ఈ టెక్నాలజీని వాడగలుగుతారా అంటే అనుమానమే. ఎందుకంటే దీనికి ప్రత్యేక శిక్షణ కావాలి, నిష్ణాతులైనటువంటి స్పెషలిస్టులు కావాలి. అంతేగాని ఇప్పుడు చేతికి గాయమైతే కుట్లు వేయడం వేరే, గుండెకి ఆపరేషన్ చేయడం వేరే, ఎంతో వ్యత్యాసం ఉంది కదండి. అలాగే ఇది కూడాను ఇంప్లాంట్ టెక్నాలజీని వాడడానికి, ఈ టెక్నాలజీని ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి మా దగ్గర ఉన్నటువంటి 250 మంది డాక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడింది. దేశ విదేశాల నుంచి డాక్టర్లను తీసుకొని వచ్చి ఈ ఫిక్స్ తీసి పెట్టుకునే పళ్ళ స్థానంలో ఫిక్స్డ్ పళ్ళు పెట్టడానికైతేనేమి, లేదా పోయిన పళ్ళ స్థానంలో ఈ ఇంప్లాంట్ టెక్నాలజీని ఉపయోగించి ఫిక్స్డ్గా న్యాచురల్ పళ్ళలా కనిపించడానికి చేసే ఈ ప్రయత్నంలో ఉన్నటువంటి ఈ టెక్నాలజీ పట్ల డాక్టర్లకు నిరంతర శిక్షణ, ప్రతి 60 రోజులకి కూడా పార్థా డెంటల్ క్లినిక్లో ఉన్న ప్రతి ఒక్క డాక్టర్కి కూడా ప్రత్యేక శిక్షణ, ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది. రెండవది, ఈ డాక్టర్ చేస్తున్నటువంటి చికిత్సల్ని పూర్తి కంట్రోల్ చేయడం, క్వాలిటీ కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది. ట్రీట్మెంట్ సరిగ్గా జరిగిందా లేదా, పర్ఫెక్ట్గా అయిందా లేదా, పేషెంట్ నమిలి తినగలుగుతున్నాడా లేదా అనే విషయాన్ని. రెండవది ఏంటి, ఎక్కడ ఫెయిల్ అయిన కేసులన్నింటినీ కూడా పార్థా డెంటల్ ప్రెస్టీజియస్గా తీసుకుంటుంది. సో ఛాలెంజింగ్గా తీసుకొని ఫెయిల్ అయిన కేసులను చేయగలన సామర్థ్యం మా డాక్టర్ల దగ్గర ఉంది. వీళ్లకు చేయగలము, వాళ్ళకు చేయలేము, వీళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, వాళ్ళకి పెట్టలేము అనే పరిస్థితులు లేకుండా మాకున్న అనుభవం అటువంటిది. గత 5 సంవత్సరాలుగా మేము ఇంప్లాంట్ టెక్నాలజీని ఎక్స్టెన్సివ్గా వాడతాం. 5 సంవత్సరాల ముందు పేషెంట్లకు ఇంప్లాంట్లు పెట్టాం, వాళ్ళకందరికీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టాం. ఈ రోజు దాకా కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి మా వాళ్ళని చూసి ఇవి సరిగ్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకుంటూ ఉంటాం. అంత సక్సెస్ రేటు కూడా చాలామంది మీ దగ్గర వెళ్తే అవండి ఈ సక్సెస్ అవుద్దా లేదా అని భయపడుతూ ఉంటారు. పార్థా డెంటల్లో ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ దంతాలు పెట్టడం 90% సక్సెస్ రేటును చూసాం మేము. మామూలుగా తక్కువ 50% 60% సక్సెస్ రేటు మేము గ్యారంటీగా పెట్టలేము అనే పరిస్థితుల్లో నుంచి ఎవరికైనా సరే ఈ ఫిక్స్డ్ దంతాలను 90% సక్సెస్ చేయగలిగిన పరిస్థితి. ఎవరికైనా 10% ఊడిపోతే లేదా ఇబ్బందులు వస్తే వాటిని తీసేసి ఆ ప్లేస్లో మరొక ఇంప్లాంట్ని పెట్టి సక్సెస్ చేయగలిగిన సామర్థ్యం పార్థా డెంటల్లో ఉన్న స్పెషలిస్టులకు ఉంది. కేవలం స్పెషలిస్టులు మాత్రమే ఉంటే సరిపోదు, వాళ్ళకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి. వాళ్ళకి కావలసిన వసతులు అయితేనేమి, ఎక్విప్మెంట్ అయితేనేమి, ఖరీదైనటువంటి టెక్నాలజీ కోసం అవసరమైనటువంటి వసతుల్ని తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాలో కూడా మేము అందుబాటులో ఉంచాం.
సో డాక్టర్లు స్పెషలిస్టులు వాళ్ళకి సపోర్టివ్ స్టాఫ్ ఉండడం ద్వారా మేము ఈరోజు ఎటువంటి పేషెంట్కైనా, అది షుగర్ పేషెంట్ అనుకోండి, బీపీ పేషెంట్ అనుకోండి, చిన్న వయసు వాళ్ళు అనుకోండి, పెద్ద వయసు వాళ్ళు అనుకోండి, ముసలి వాళ్ళు అనుకోండి, ఎవరికైనా సరే మేము ఫిక్స్డ్ దంతాలను ఇవ్వగలిగే సామర్థ్యాన్ని పొంది ఉన్నాం. ఎందుకంటే ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ దంతాలు పెట్టుకున్న తర్వాత ఆ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ లేకపోతే వాటి మెయింటెనెన్స్ విషయంలో ఎట్లా ఉండాలి? నార్మల్ పళ్ళని ఇప్పుడు ఒకసారి మేము చెబుతున్నది కూడా అదే. ఇప్పుడు మామూలు న్యాచురల్ టూత్ పోతే అటువంటి పన్నుని మరి ఇవ్వలేము అనే రోజుల్లో ఈరోజు పార్థ డెంటల్లో ఫిక్స్డ్ దంతాలని న్యాచురల్ పళ్ళలాగా పెట్టగలుగుతున్నాం. ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత అవి న్యాచురల్ పళ్ళలాగా ఉండిపోతాయి అంతే. అవి కదిలేది కానీ, ఊడేది కానీ, విరిగేది కానీ, పాడయ్యేది కానీ అటువంటివి ఏమి ఉండవండి దాంట్లో. సో మామూలు పళ్ళని ఎలా తోముకొని శుభ్రంగా ఉంచుకుంటారో దాన్ని కూడా తోముకొని శుభ్రంగా ఉంచుకోవడం ఒకటే, మామూలు పళ్ళని ఎలా బ్రష్ చేసుకుంటారో అలా బ్రష్ చేసుకోవడం ఒకటే తప్ప అంతకుమించి దీనికి చేయాల్సిన మెయింటెనెన్స్ అంటూ ఏమీ లేదు, రెగ్యులర్గా తీసుకోవాల్సిన మందులు లాంటివి ఏమీ లేవు, అట్లాంటిది ఏమీ సమస్య లేదండి. చక్కగా మామూలుగా ఇంతకుముందు పళ్ళని ఎలా చేసుకుంటున్నారో అలాగే చేసుకోవచ్చు. చాలామందికి పళ్ళు ఊడిపోతే ముఖం షేప్ మారిపోద్దండి. అంటే ఉదాహరణకి అన్ని పళ్ళు ఉన్నాయి కాబట్టి నా మొహం ఇలా ఉంది, నాకు ఈ దవడలో ఒకటి రెండు పళ్ళు, ఇక్కడ ఒక రెండు పళ్ళు, మూడు పళ్ళు ఊడిపోయినాయి అనుకోండి, ముఖం షేప్ మారిపోతుంది. షేప్ మారిపోయినప్పుడు చక్కగా పళ్ళను పెట్టుకొని నార్మల్ షేప్కి తీసుకురావడానికి సాధ్యమవుతుంది. షేప్ మారిపోతే ఉన్న వయసు కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలా కనిపిస్తాం. సో మొహం లొట్టబోయినట్టుగా అనిపిస్తుంది, లేకపోతే షేపు అవుట్ అయినట్టు కనిపిస్తుంది. వీటికన్నిటి వాళ్ళు ఉన్న వయసు కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళగా మనకు కనిపిస్తారు. ఇవన్నిటికీ పరిష్కారం ఇంప్లాంట్ టెక్నాలజీలో ఉంటుందండి. సో ఇంప్లాంట్ పెట్టుకున్న తర్వాత అది ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది రెగ్యులర్గా డాక్టర్ని మీట్ అవ్వాల్సి ఉంటుందా, అంటే కొన్ని మంత్స్ వరకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరూ కూడా దంత వైద్యుడిని కలవడం అనేది మ్యాండేటరీ. కనీసం సంవత్సరానికి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా పళ్ళు ఎలా ఉన్నాయి ఏమిటిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి కదండి. నేను ఎప్పుడో నాకు నా పంటి నొప్పి వచ్చినప్పుడు పోతాను అంటే కుదరదు కదా. పంటి చాలామందికి ఇప్పుడు ఏంటంటే పంటి నొప్పి వస్తేనే జబ్బు ఉన్నట్టుగా, నొప్పి లేకపోతే జబ్బు లేదనుకుంటారు చాలామంది. అలా కాదండి, పంటికి సంబంధించిన జబ్బులు చాలామందికే ఉంటాయి. నొప్పి ఉన్న జబ్బులు 30%, 70% పళ్ళ జబ్బులకు అసలు నొప్పి అనేది ఉండదు. డాక్టర్ని కలిసి ఎప్పటికప్పుడు నోట్లో ఏం జరుగుతుందని తెలుసుకోవడం తప్పనిసరి. కనీసం 6 నెలలకో సంవత్సరానికి ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి పోయి మేము ఇంప్లాంట్ టెక్నాలజీతో ఫిక్స్డ్ పళ్ళు పెట్టినా పెట్టకపోయినా మీరు ఎలా ఉన్నా సరే మీరు డాక్టర్ దగ్గర డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి కనీసం నోట్లో పళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా, నేను నమిలి తినగలుగుతున్నానా లేదా, చూడడానికి అందంగా నవ్వగలుగుతున్నానా లేదా అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి. అది ఎప్పుడో నేను ఒకసారి నేను ట్రీట్మెంట్ చేయించుకున్నానండి, చాలామంది అంటారు నేను ఇక్కడ పన్ను విరిగిందండి, ఒకసారి చేయించుకున్నాను, 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, ఇంకా నొప్పి రాలేదు కాబట్టి డాక్టర్ దగ్గరికి పోలేదు అంటారు. సో ఇవన్నీ కూడా సరైన పద్ధతులు కావు. రెగ్యులర్గా డాక్టర్ని కలిసి చికిత్స చేయించుకోవడం, తగిన సలహాలు తీసుకోవడం ఎవరికైనా తప్పనిసరి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, ఇంప్లాంట్ టెక్నాలజీ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హెల్త్ ప్లస్ చూస్తున్నాం.